హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం అండి. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మన మగ్గం వర్క్ లేకుండానే మగ్గం వర్క్ వచ్చేంత చాలా బాగుంటుందండి, అంత బాగుంటుంది. ఈ మిర్రర్స్తోని నేను ఇక్కడ కుందన్స్ తెచ్చానండి. ఇది ఈ కుందన్స్ అంటారు ఇవి. ఆ తర్వాత బాల్స్ది లేస్ తీసుకొచ్చాను, చూడండి గోల్డ్ కలర్ది. దీంతో మనం వర్క్ చేసుకోవచ్చండి, చాలా ఈజీగా సింపుల్గానండి. 25 రూపీస్ లోపల మనకు ఈ వర్క్ అనేది చక్కగా వేసుకోవచ్చు. ఇక కాకపోతే నేను ఇక్కడ చూపించేది ఏంటంటే, నేను రౌండ్గా వేస్తున్నాను. ఇంకా ఇందులో డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ కుందన్స్ ఆల్రెడీ నేను కుట్టుకున్నాను. ఇక్కడ చూడండి, నేను 1.5 ఇంచ్కి ఒకటి మార్కింగ్ వేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను. మనం కరెక్ట్ మెజర్మెంట్తో, ఇప్పుడు మనం మెజర్మెంట్తో వేసుకున్నాం అనుకోండి, మనకు కరెక్ట్గా వస్తాయి. ఇక కాకపోతే మనం మెజర్మెంట్ వేయకుండా వేస్తే ఎగుడు దిగుడు వస్తాయి, కాబట్టి మెజర్మెంట్తో వేసుకోవాలి. ఇదిగో చూడండి ఇక్కడ 1.5 ఇంచ్, ఆ తర్వాత 1.5 ఇలా పెట్టేసుకోవాలి. మార్కింగ్ అన్నీ కూడా ఇలా అన్ని మార్కింగ్లు పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం కుందన్స్ అనేది కుట్టుకోవాలండి. ఇక్కడ చుట్టూ రౌండ్ నెక్ అంతా కూడా కుట్టేసుకోవాలి. ఇలా ఇలా మార్కింగ్ వేసుకొని ఫస్ట్ చూడగానే ఎంత చక్కగా అనిపిస్తుందో. మన బ్లౌజ్ డిజైన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకు సింపుల్గా 25 రూపీస్ లోపల మనం ఈ డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఇదిగోండి వీటికి హోల్స్ ఉన్నాయి చూడండి, ఇటువైపు అటువైపు హోల్స్ ఉన్నాయి. నేను సూది దారంతో 4 వరుసల దారం పెట్టానండి. ఇక్కడ ఇదిగోండి హోల్స్తోని మనం ఇలా సూది దారంతో ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి అటువైపు ఇటువైపు 2 సార్లు వేస్తే మన కదలకుండా ఉంటుందని చెప్పేసి నేను 2 సార్లు వేస్తున్నాను. ఇక్కడ ఇదిగోండి ఇలా 4 వరుసల దారం పెట్టి వేసామని అనుకోండి, కదలకుండా ఉంటుంది మనకు కుందన్ అనేది. ఇది మనకు బ్యాంగిల్ షాప్లో కానీ, లేకపోతే ఇక్కడ మనకు లేస్ల షాప్లో కానీ దొరుకుతాయండి కుందన్స్. ఇవి షైనింగ్తో చాలా బాగుంటాయండి. ఈచ్ 1 రూపీ అండి. ఇది మనకి కుందన్ అనేది. ఈ బాల్స్ లేస్ వచ్చేసి ఇది 1 వరుస వచ్చేసి నేను ఇక్కడ అంటే నేను 4-5 వరుసలు తెచ్చుకున్నాను. వేరే దాన్ని కూడా కావాలని తెచ్చుకున్నాను. 10 రూపీస్ ఉంటుంది ఇది. అంటే మనకి ఇప్పుడు 2 లైన్లది బాల్స్ ఇది సరిపోతుంది. ఇదిగోండి ఇవన్నీ ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను కదా నెక్ కంతాను. ఇదిగోండి ఈ చైన్ అంతా ఇది 10 రూపీస్ ఇప్పుడు నేను చేతిలో పట్టుకుంది. ఇలా అంతా కూడా కట్ చేసుకోవాలి, మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. ఇదిగోండి చుట్టూ ఇలా అంతా పెట్టేసుకుని గమ్ పెట్టి పెట్టేసుకున్న తర్వాత, గమ్ ఆరిన తర్వాత ఒక 4 వైపులా మనం కుట్లు వేసుకుంటే మనకు కదలకుండా ఉంటుందండి. ఎందుకంటే గమ్ పెట్టి అలాగ పెట్టామని అనుకోండి, వాష్ చేస్తే గమ్ అనేది ఊడిపోయి మనకు ఆ చైన్ అనేది ఊడిపోతుంది. ఇక కుందనంటే ఊడిపోదులేండి, ఎందుకంటే మనం ఆల్రెడీ 4 వరుసల దారంతో స్టిచ్చింగ్ చేసాం కాబట్టి మనకు అది ఊడే అవకాశమే ఉండదు. ఇలా గమ్ పెట్టేసి ఇది బాల్స్ చైన్ పెట్టేసుకుంటున్నాను. ఇది గోల్డ్ కలర్ బాల్స్ చైన్ అండి. ఇది లేసు. ఇదిగో ఇలా మనకు రౌండ్గా పెట్టేసుకోవాలి గమ్తో. గమ్ ఆరిన తర్వాత మళ్ళీ సూది దారంతో 4 వైపులా వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా సేమ్ దీని మాదిరిగానే అన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి. ఇదిగోండి అన్నీ ఇలాగే మనం గమ్తో పెట్టుకోవాలి రౌండ్గా అంతాను. ఇలా మనం కరెక్ట్గా ఫస్ట్ ఒకటి చూసుకోవాలి మెజర్మెంట్ చూసుకొని, దాన్ని బట్టి మిగతా అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా. ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది, ఎందుకంటే పొడుగా చైన్తో మనకు అది గట్టిగా ఉంటుంది. చైన్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది, ఇది కట్ చేయడానికి కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంది. ఇది గమ్ ఆరిన తర్వాత చాలా బాగుంటుందండి షైనింగ్తో. నేను ఇలా ఇదిగో చూడండి అన్నీ కూడా ఇలా పెట్టేశాను. ఆ తర్వాత మధ్యలో గ్యాప్ ఉంది కదా, చిన్న చిన్న కుందన్స్ పెడుతున్నానండి. మధ్యలో 3 వేసి పెడుతున్నాను. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ గమ్తో పెడుతున్నాను. ఇలా మనం 3 వేసుకుంటే చక్కగా ఉంటుందని చెప్పేసి నేను వేస్తున్నాను. ఇదిగోండి మధ్యలో గ్యాప్ లేకుండా మనం ఇలా వేసుకోవచ్చు. ఇంకా వేరే డిజైన్లు కూడా ఎన్నో వేసుకోవచ్చు దీంతోనే, ఎన్నో మీకు తర్వాత చూపిస్తాను. అన్ని డిజైన్ అన్ని చక్కగా తర్వాత చూపిస్తాను. చూడండి మనకు మగ్గం వర్క్ లేకుండానే మగ్గం వర్క్ వచ్చేంత డిజైన్ చాలా బాగుంటుందండి షైనింగ్తో. మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం ఎక్కడికో వెళ్ళి మగ్గం వర్క్ ఇచ్చి అంత బోలెడని డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మనం ఇలా డిజైన్స్ ఎన్నో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి అన్నీ ఇలాగ చేశాను చూడండి బ్లౌజ్ అంతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.